కళ్యాణ్ రామ్ సరసన లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది భామ కాజల్ అగర్వాల్. అయితే కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ సినిమా ద్వారా కెరీర్లో టర్నింగ్ పాయింట్ని దక్కించుకున్న కాజల్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా దూసుకుపోయింది. ఒకానొక సమయంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్లేస్ కోసం పోటీ పడిన ఈ భామకు ఈ మధ్య అవకాశాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. అవకాశాలు తగ్గినా సరే అందం మాత్రం రోజురోజుకి రెట్టింపవుతుంది కాజల్కి. అయినప్పటికీ తన క్రేజ్ని నిలుపుకుంటూనే ఉంది మన చందమామ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ మూవీ క్వీన్ రీమేక్లో నటిస్తోంది. క్వీన్ ఒరిజినల్ వెర్షన్లో కంగనా రనౌత్ నటించగా ఈ పాత్రలో ఇప్పుడు తమిళ వెర్షన్లో కాజల్ నటిస్తోంది. అయితే ప్రస్తుతం కాజల్ ఈ సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉంది. జూన్ 19 కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఓ మేకింగ్ వీడియోను ఆ చిత్ర బృందం విడుదల చేసింది. సీనియర్ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమిళ్ వెర్షన్లో ప్యారిస్ ప్యారిస్ అనే టైటిల్ ఖరారు చేశారు. అయితే కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అభిమానుల నుండి మరియు సినీ ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. ఎల్లారకు వనక్కం అంటూ కాజల్ తమిళ్లో నమస్కారం పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్లో జరుగుతోంది. తన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ని సొంతం చేసుకున్న కాజల్ సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ అంతే డెడికేటివ్గా వర్క్ చేస్తుంటారని పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఎప్పుడూ మొదటి సినిమాలానే ఫీల్ అయ్యి కష్టపడి పనిచేస్తానని అదే తన విజయ రహస్యమని కాజల్ తెలిపారు. జీవితంలో ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని, ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలని, అలా చేస్తే మంచి వివేకాన్ని పొందగలగచ్చునని, అనుకున్న పనిలో విజయం తప్పక సాధిస్తామని కాజల్ తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.